ముద్రగడ జనసేన చేరికలో కొత్త ట్విస్ట్. ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈసారి ఎన్నికలలో ఎలాగైనా సత్తా చాటాలని, చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించాలని, అధికారంలోకి వచ్చి కనీసం 2.5 ఏళ్లైనా రాజ్యాధికారం చేపట్టాలని కాపు సామాజిక వర్గం బలంగా భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే స్లోగన్తో వారు ముందుకు వెళుతున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో ముద్రగడ అంశం ఆసక్తికరంగా మారింది. అవును, ఈసారి ఎలాగైనా ఏపీ రాజకీయాలలో కీలక భూమిక పోషించాలని బలంగా భావిస్తున్న కాపులు జనసేన పార్టీలో చురుగ్గానే చేరుతున్నారు. ఈ క్రమంలో ఆ సామాజిక వర్గానికి చెందిన మెజారిటీ నాయకులు జనసేనను తమ పార్టీగానే భావిస్తున్నారనే భావనను సృష్టించారు. మరోపక్క ఆ పార్టీ కూడా చంద్రబాబు కంట్రోల్లో ఉందని భావించిన వారు బయటకు వెళుతున్నారు. ఆ సంగతి అలా ఉంటే కాపు సామాజిక వర్గానికే చెందిన కీలక నేత, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వ్యవహారం ఆసక్తిగా మారింది. ఇందులో భాగంగా 4 రోజుల క్రితమే పవన్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన కాపు ఉద్యమ నేత పవన్కు బహిరంగ లేఖలు రాసి కడిగి పారేశారు ఆయన. ముద్రగడ పద్మనాభం తన మనస్సు మార్చుకుని జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని కథనాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న సమయంలో ఆయన వైసీపీలో చేరతారని ఊహాగానాలు రావడం, ఆయన పలువురు వైసీపీ నేతలతో భేటీ కావడం తెలిసిందే. అయితే తాజాగా ముద్రగడ తన కుటుంబ సభ్యులతో కలిసి జనసేనలో చేరుతున్నట్లు ఆ పార్టీ కీలక నేతల్లో ఒకరైన పులిశెట్టి శ్రీనివాస్ ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ నెల 23లోపు ముద్రగడ పద్మనాభంను పవన్ కళ్యాణ్ స్వయంగా సంప్రదించి పార్టీలోకి ఆహ్వానిస్తారని ఆయన వెల్లడించారు. దీంతో ముద్రగడపై జనసేన నేతలు, కార్యకర్తలు పెట్టిన పోస్టులను జనసేన సోషల్ మీడియా నుంచి తొలగించారని తెలుస్తోంది. ఇదే సమయంలో కాపు సామాజిక వర్గం కోసం ముద్రగడ ఎంతో కృషి చేశారంటూ సానుకూల కథనాలు, ప్రచారం కూడా మొదలైపోయింది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో జనసేనలో ముద్రగడ చేరికపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇందులో భాగంగా జనసేనలోకి ముద్రగడ అనే అంశం నిజంగా జరుగుతుందా, లేక చివరి నిమిషంలో ఏదైనా ట్విస్ట్ చోటు చేసుకునే అవకాశం ఉందా అనే చర్చ మొదలైంది. అసలు ఇటువంటి విషయాలలో ఆలస్యం తగదని అనుకున్న వెంటనే కండువా కప్పేసి పార్టీలో జాయిన్ చేసేసుకోవాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పర్యటన అనంతరం ముద్రగడ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. దీంతో పవన్ అయోధ్య నుంచి వచ్చిన అనంతరం ముద్రగడ చేరిక ఉంటుందా, లేక మరో ముహూర్తం పెడతారా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా రాజకీయాల్లోని కొన్ని నిర్ణయాలలో ఆలస్యం అమృతం విషమనే అంటున్నారు పరిశీలకులు.